హలో అండి, వెల్కమ్ టు ఆలస్ కిచెన్. ఇప్పుడు నేను గోంగూర మీల్ మేకర్ కర్రీ ఎలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా నేను స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నానండి. ఒక పొంగు వచ్చిన తర్వాత మీల్ మేకర్ ఒక కప్పు తీసుకున్నానండి. చిన్న సైజులో ఉండే మీల్ మేకర్ తీసుకున్నాను. పెద్ద సైజులో ఉండే మీకు అవైలబుల్గా ఉండి ఉంటే కనుక అవి 2 పీసెస్ కింద కట్ చేసుకుని మీ తర్వాత కర్రీలోనికి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 మినిట్స్లో ఇవన్నీ కూడా మెత్తబడిపోతాయి కదండి, ఇవన్నీ కూడా బాగా ఫిల్టర్ చేసి వేడి నీళ్ళు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అందులోనికి నేను చిన్న గ్లాస్ కూలింగ్ వాటర్ వేస్తున్నానండి. కూలింగ్ వాటర్తో మీల్ మేకర్ అంతా కూడా చల్లబడేటట్టుగా వేసి అవి బాగా వాటర్ లేకుండా పిండుకొని ఒక కప్పులోనికి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఆనియన్ పెద్దది తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, అలాగే 1 టమాటా తీసుకున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాలి. ఈ టమాటా ముక్కలు కానీ ఆనియన్స్ కానీ అన్నీ బాగా మెత్తబడేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి 1-5 మినిట్స్ వదిలేద్దాము. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదండి, ఇప్పుడు 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఎక్కువ మసాలా అయితే వేయకూడదండి, ఎందుకంటే గోంగూర కర్రీ చేసేటప్పుడు ఎక్కువ మసాలా యూజ్ చేస్తే దానికి ఉన్న టేస్ట్ అంతా కూడా పోతుంది. కాబట్టి నేను 1/2 టీ స్పూన్ మాత్రమే జింజర్ గార్లిక్ పేస్ట్ యూజ్ చేశాను. ఇప్పుడు గోంగూర తీసుకుందామండి. గోంగూరని బాయిల్ చేసి పేస్ట్ చేసి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి ఇలా డబ్బాలో నేను వారానికి ఒకసారిగా నిల్వంతా పెట్టుకుంటాను. పప్పులోనికి కానీ ఏదైనా కర్రీ చేసేటప్పుడు కానీ యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఈ గోంగూర పేస్ట్ని 3 స్పూన్స్ నేను వేస్తున్నానండి. వేసిన తర్వాత బాగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసానండి. ధనియాల పొడి, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. గరం మసాలా పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను కాబట్టి అందులోనే అన్నీ ఉంటాయి కాబట్టి నేను సపరేట్గా ఏమి వేయట్లేదు. తగినంత ఉప్పు, తగినంత కారం, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి మీల్ మేకర్ని వేసేసుకుందాము. వేసుకుని అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలండి. అంతా ఒకసారి కలిపి పెట్టుకుని మూత పెట్టుకొని 10 మినిట్స్ దగ్గరగా అయ్యేంత వరకు ఉంచేద్దాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి. కర్రీ అంతా కూడా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు మనం బౌల్లో డిష్ అవుట్ చేసుకుందాము. ఇలా వేడివేడిగా ఈ గోంగూర మీల్ మేకర్ కర్రీ సర్వింగ్ చేసుకొని
పుల్కాలోనికి కానీ లేదా నాన్స్లోనికి కానీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మసాలా తక్కువతో ఈ కర్రీ ప్రిపేర్ అవడం వలన సమ్మర్లో చాలా బాగుంటుంది ఈ కర్రీ. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.